Hi friends, hello and namaste. Welcome back to our channel Creative Smart Wife Tips. Friends, nenaithe ivala Amazon Fashion Hall tho mee munduku vachanu. So different jewelry anni kuda ela unnayi anedi video aithe last varaku skip cheyakunda chudandi. Video ganaka meeku nachinatlayite video ni tappakunda like chesi meedi enno like anedi na comment box lo teliyajeyadam valla meere aa lucky winner ay super duper jewelry aithe gelchukune avakasam undandi. So mari inkenduku alasyam late cheyakunda video loki velipodam. फ्रेंड्स इवाल्टि गिव अवे ज्युवेलरी गिफ्ट ऐटम अयिते इदंडि. सो चूसेयंडि चाला चाला ब्यूटिफुल गा उंदि. मरि इंत ब्यूटिफुल ज्युवेलरी मीरु केवलं लाइक चेसि वीडियोनु चूसि कामेंट चेयडं द्वारा गेलुचुकुनेटटुवंटि अवकाशं अंडि. अदि केवलं मन क्रियेटिव स्मार्ट वैफ टिप्स ఛానల్ లోనే సాధ్యం అండి. सो చూసారు కదా ब्यूटिफुल चोकर अंडि. चाला चाला बागुंदि. ग्रीन कलर लो चाला रिच लुक उंदि. सो చూసారు కదా ఇదొక్కటి పెట్టుకుంటే చాలా అంత గ్రాండ్ లుక్ ఉంది. గోల్డ్ అసలు ఏ మాత్రం తీసుకోదండి. అంత బ్యూటిఫుల్ జ్యువెలరీ. దీన్ని గెలుచుకోవాలనుకుంటే మాత్రం వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేసి ఎన్నో లైక్ అనేది నా కామెంట్ బాక్స్ లో తెలియజేయాలండి. సో అలా చేయడం వల్ల మీరైతే ఈ గిఫ్ట్ ఐటమ్ గెలుచుకునేటటువంటి అవకాశం. సో దానికి ఈ జుంకాస్ వచ్చాయండి. చాలా చాలా బాగున్నాయి చూడండి. పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. ఇంత ట్రెడిషనల్ లుక్ అండ్ గ్రాండ్ లుక్ ఉన్నాయి చూడండి. ఏ శారీ పైన అయినా కానీ మనకి చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి. దీంతో పాటే క్యూట్ క్యూట్ పాపడ్ బిల్ల కూడా వచ్చిందండి. ఈ బ్యూటిఫుల్ సెట్ని అయితే మరి ఎవరు గెలుచుకుంటారో చూద్దాము. నాకైతే ఖచ్చితంగా వీడియోకి 100 లైక్స్ వచ్చిన తర్వాత అయితేనే నేను ఈ గివ్ అవే గిఫ్ట్ ఐటమ్ ఇస్తానండి. సో మినిమం 100 లైక్స్. 71,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు జస్ట్ 100 లైక్స్ రాలేవా. సో మరి ఈ గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటే చెప్పాను కదండి, వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేసి మీది ఎన్నో లైక్ అనేది నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈ బ్యూటిఫుల్ చోకర్స్ అయితే గెలుచుకునేటటువంటి అవకాశం చూడండి. ఎంత బాగున్నాయో పర్ల్స్ అయితే చాలా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయండి. మొత్తం చోకర్కి ఇలా పెట్టుకున్నట్టయితే చాలా చాలా రిచ్ లుక్ ఉంది. సో నేను ఇవాళ వేసుకున్నటువంటి అవుట్ఫిట్ అయితే మీకు లాస్ట్ టైం వీడియోలో చూపించానండి. ఈ బెల్ట్ ఈ శారీ అండ్ ఈ క్రాప్ టాప్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు ఎవరికైనా పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే లింక్స్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. చాలా చాలా తక్కువ ప్రైస్ అండి. అన్నీ కూడా మనకి అరౌండ్ 1,000-1,200 రూపీస్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ లుక్ ఉన్నటువంటి శారీ అయితే వస్తుందండి. మనం ఏ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలనుకున్నా మినిమం 500-600 అవుతుంది కదా. డిఫరెంట్ యూనిక్ డిజైన్ కుట్టించుకోవాలనుకుంటే అదే మనం ఇలా రెడీమేడ్ క్రాప్ టాప్ కనుక పర్చేస్ చేసినట్టయితే ఇది అసలు వేసుకున్నా కూడా చాలా చాలా కంఫర్ట్ గా ఉంది. బ్లాక్ కలర్ కాబట్టి అన్నిటిపై కూడా మ్యాచ్ అవుతుంది. మనం ఇలా శారీ పైకే కాకుండా స్కర్ట్ పైకి ఇంకా జీన్స్ పైకి ఎలా అయినా కానీ వేర్ చేయొచ్చు. చాలా చాలా బ్యూటిఫుల్ ఉందండి. సో చూసినట్టయితే శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చింది. దీనికి వేరే బ్లౌజ్ వచ్చింది కానీ నాకు అంతగా డిఫరెంట్ గా అనిపించలేదు. యూనిక్ అది కూడా చాలా బాగుంది కానీ కొంచెం డిఫరెంట్ లుక్ ఉండాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేయండి. బెల్ట్ కూడా చాలా చాలా ఈజీగా మనం ఎవరైనా పెట్టుకోవచ్చండి. చాలా చాలా కంఫర్ట్ గా స్ట్రెచబుల్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మరి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్ లో తెలియజేయడం అసలు మర్చిపోద్దండి. ఇవాళ వీడియోలో చూపించబోయేటటువంటి జ్యువెలరీ అయితే చూసేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ గా అఫోర్డబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి నేను ఇక్కడ పెట్టుకున్నాను కదండి ఇయర్ రింగ్స్, ఇవే. సో ఈ శారీకి మ్యాచ్ అవుతాయి అనేసి ఆరెంజ్ కలర్ పర్చేస్ చేశాను. యాక్చువల్గా నేను ఇది ఆరెంజ్ కలర్ అనుకునే అమెజాన్లో పర్చేస్ చేయాలి. ఇవి వచ్చేసి బేబీ పింక్లో వచ్చాయి. నేను దీనికైతే కలర్ కాంబినేషన్ ఇలా ఆరెంజ్లో సెట్ చేసి దానిపైన నెయిల్ పాలిష్ షైనర్ ఉంటుంది కదా, సో అదైతే అప్లై చేశాను ఆరెంజ్ కలర్ చేసి. చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు చూడండి. ఎంత బాగున్నాయో చాలా లాంగ్గా చాలా చాలా యూనిక్గా ట్రెండీగా ఉన్నాయండి. సో ఇలా బుట్టా టైప్ వచ్చాయి, పర్ల్స్ వచ్చాయి. మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా 3 రోస్ అయితే ఉందండి. ఇది వచ్చేసి ఎల్లో చైన్స్ వాళ్ళదండి. ఇప్పుడు పెట్టుకున్నటువంటి జుంకాలు కూడా సేమ్ అదే బ్రాండ్. నేను వీటి యొక్క లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే క్లిక్ చేసి పర్చేస్ చేయండి. చాలా చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి. సో ఇది చూసినట్టయితే ఇది కూడా యూనిక్ లుక్ ఉందండి. కింద చూసినట్టయితే ఇలా పంజరం టైప్ వచ్చింది, పైన డిఫరెంట్ ఫ్లవర్స్ లాగా వచ్చేసి ఇలా చిన్న చిన్న మోతీస్ అయితే హ్యాంగ్ అవుతున్నాయి. సో మనకి డిజైన్ చూసుకున్నట్టయితే ఇలా చాలా చాలా బాగుందండి. బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. పెట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ట్రెండీగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో రెండు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి.
సో నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి జావెలీ పర్ల్స్ యొక్క జ్యువెలరీ అండి. మీకు తెలుసు అందరికీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలా చాలా చూపించాను, నా యొక్క ఫేవరెట్ ఫేవరెట్ జావెలీ పర్ల్స్ జ్యువెలరీస్ అండి. అన్ని కలర్స్ తెప్పించుకున్నాను దానిలో, మీరు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూడండి నేను చూపించాను. చాలా చాలా తక్కువ ప్రైస్ మరియు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండేటటువంటి జ్యువెలరీ కేవలం జావెలీ పర్ల్స్కే సాధ్యం అండి అది. సో చూడండి అన్ని పర్ల్స్ కూడా మనకి అరౌండ్ ఒక 10 లేయర్స్ అయితే వచ్చాయి. చాలా చాలా బాగుంది, ఇలా పెట్టుకున్నా కానీ లుక్ అనేది ట్రెండీగా ఉంది. సో మధ్యలో వచ్చేసి మనకి ఇలా మీనాకారి డిజైన్ వచ్చి వైట్ అండ్ ఇది వచ్చేసి మింట్ గ్రీన్ కలర్ అండి. ఇది చాలా చాలా ట్రెండీ కలర్. సో కింద అయితే ఇలా కొంచెం బిగ్ పర్ల్స్ అండ్ స్మాల్ పర్ల్స్ అయితే హ్యాంగ్ అయ్యాయి, నాకు చాలా బాగా నచ్చింది. సైడ్ ఇలా గోల్డ్ కలర్ చిన్న బెల్ట్ టైప్ వచ్చింది. పెట్టుకున్న తర్వాత దీని యొక్క లుక్ అయితే ఇలా ఉంటుందండి. దానికైతే ఇలాంటి జుంకాస్ వచ్చాయండి చూడండి, చాలా చాలా బాగున్నాయి. దీనికి కూడా మీనాకారి వర్క్ వచ్చింది. అన్ని పర్ల్స్ అన్నీ కూడా మింట్ గ్రీన్లో ఉన్నాయి. చాలా చాలా రిచ్ లుక్ ఉంది. చెప్పాలంటే చాలా ట్రెండీగా ఉంటుందండి. డిఫరెంట్ యూనిక్గా కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇది పర్చేస్ చేయండి, తక్కువ ప్రైస్లోనే వస్తుంది. లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దానికి క్యూట్ క్యూట్ పాపడ్ బిల్ అయితే వచ్చింది, షైనింగ్ దివా ఫ్యాషన్ వాళ్ళ జ్యువెలరీ. ఇదైతే ఇంకా ఎంత బాగుందో అసలు, చాలా చాలా బాగుంది, తప్పకుండా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో చూసేయండి, ఇది వచ్చేసి ట్యూలిప్ ఆర్ రోజ్ బర్డ్ డిజైన్. రోజ్ బర్డ్స్ లాగా ఉన్నాయి, అలాగే ట్యూలిప్ లాగా కూడా ఉంది. సో చూసినట్టయితే ఇది ఇలా బేబీ పింక్ కలర్లో చాలా చాలా బాగా వచ్చింది. చైన్ అంతా కూడా ఇలాగే వచ్చి రోజ్ గోల్డ్ కలర్లో వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో ఈ జ్యువెలరీ, పెట్టుకున్నా కానీ చాలా ట్రెండీగా ఉంటుందండి. సో చూడండి ఇలా అనిపిస్తుంది పెట్టుకున్న తర్వాత. దీనికైతే చిన్న చిన్న స్టడ్స్ వచ్చాయండి చూడండి, వైట్ బ్యాక్గ్రౌండ్ పైన చాలా చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న ట్యూలీ బర్డ్ స్టడ్స్ అండి, ఎంత బాగుంది కదా. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నటువంటి ఈ జ్యువెలరీ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వెంటనే లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా అమెజాన్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చండి. అంటే మనం సర్చ్ చేసి వెళ్ళే బదులు నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా అయితే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అగైన్ జారీ పర్ల్స్ జ్యువెలరీ అండి, చాలా చాలా బాగుంటుందని చెప్పాను కదా, నాకైతే చాలా చాలా ఫేవరెట్ బ్రాండ్ జ్యువెలరీ అండి. ఇది వచ్చేసి సేమ్ నేను ఇంతకుముందు మింట్ గ్రీన్ జ్యువెలరీలో చూపించాను కదా, సేమ్ అదే టైప్ ఆఫ్ చోకర్ అండి. దీనికి కూడా అరౌండ్ 10 లైన్స్ ఉన్నాయండి పర్ల్స్, బేబీ పింక్ కలర్లో చాలా చాలా బాగుంది. సో ఇలా ఉంటుందండి పెట్టుకున్న తర్వాత. పెట్టుకున్న తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంటుందండి. సేమ్ ఇలాగే ప్లెయిన్లో ఆరెంజ్ కలర్తో పాటు బేబీ పింక్ శారీ కూడా పర్చేస్ చేశానండి. సో దానిపైకి మ్యాచ్ అవుతుందనేసి ఇది పర్చేస్ చేశాను. చాలా చాలా బాగుందండి. చూసినట్టయితే దీంతో పాటు ఇలా బుట్టాస్ కూడా వచ్చాయండి, చాలా చాలా బాగుంది బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో. సో రెండు కూడా పెట్టుకున్నట్టయితే చాలా చాలా ట్రెండీ లుక్ అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యూట్ పాపడ్ బిల్ల. సో బేబీ పింక్ కలర్లో సేమ్ కలర్ కాంబినేషన్ అండి పాపడ్ బిల్ల. మనము అలా ఏదైనా బేబీ పింక్ శారీ కానీ డ్రెస్ పైకి కానీ వేసుకున్నట్టయితే గాగ్రాస్ పైకి అలా చాలా చాలా బాగా ఉంటుందండి. మన నెక్స్ట్ సింపుల్ జ్యువెలరీ చూపిస్తున్నాము. అన్నీ కూడా ఒకటే సెట్ లాగా వచ్చాయండి, మొత్తం 3 ఉన్నాయి. నాకైతే చాలా చాలా బాగా అనిపించాయి. ఎప్పుడు హెవీ సెట్స్ కాకుండా ఇలా సింపుల్ సెట్స్ కూడా ఉన్నట్టయితే మనం వెంటనే వేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఏదైనా హెవీ సెట్స్ అయితే మళ్ళీ మనము బీరువాలోంచి తీసి చిన్న చిన్న ఫంక్షన్స్కి టెంపుల్స్కి అలా వెళ్తున్నప్పుడు ఏదైనా సింపుల్ జ్యువెలరీ కావాలనిపిస్తుంది కదా, సో అలాంటప్పుడైతే తప్పకుండా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీకు చూపిస్తాను 1 by 1. మొత్తం 3 వచ్చాయని చెప్పాను కదా, అందులో అయితే ఫస్ట్ 1 ఈ పర్ల్స్ జ్యువెలరీ అండి. చిన్న చోకర్ లాగా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి. మనం ఇలా చోకర్ టైప్ అయినా కానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా మామూలు చైన్ లాగా అయినా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి చూడండి. పర్ల్స్ వచ్చి స్టోన్స్ వచ్చాయి, సింపుల్గా చాలా బాగుంది. మనము టక్కని ఏ శారీ పైకి కానీ డ్రెస్ పైకి కానీ వేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగుంది కదా. ఈ సెట్కి అయితే ఈ స్టడ్స్ వచ్చాయండి, బటర్ఫ్లై షేప్లో చాలా చాలా బాగున్నాయి. పర్ల్స్ అండ్ స్టోన్స్ వచ్చినందుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. హెవీ హెవీ సెట్స్ కాకుండా సింపుల్గా చాలామంది అయితే నన్ను కామెంట్ బాక్స్లో అడుగుతుంటారు కదా, సో దానికోసం అనేసి నేను ఇవాళ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో కదా. కిడ్స్కి అయితే దీన్ని హెయిర్ బ్యాండ్ లాగా కూడా పెట్టొచ్చండి, ఇలా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో, డిఫరెంట్గా చాలా సింపుల్ జ్యువెలరీ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్ని డ్రెస్సెస్ పైకి సింపుల్ శారీస్ పైకి చాలా చాలా బాగుంటుంది.
అందులోనే నెక్స్ట్ సెట్ అండి, త్రీ సెట్స్ వచ్చాయని చెప్పాను కదా, దాంట్లో నెక్స్ట్ సెట్ వచ్చేసి బ్లూ కలర్ అండి. చూడండి, ఏదైనా బ్లూ కలర్ శాడీ పైకి డ్రెస్ పైకి సింపుల్గా ఇలా ఫ్లవర్ టైప్ వచ్చి చాలా చాలా బాగుందండి, పెట్టుకుంటే ఇలా ఉంటుంది లుక్. సో దానికైతే కమ్మలు ఇలా వచ్చాయి, ఫ్లవర్ షేప్లో వచ్చి మనకి డార్క్ బ్లూ కలర్లో వచ్చింది కదా, ఏదానికైనా మ్యాచ్ అయితే కానీ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి అందులోనే థర్డ్ సెట్ అండి, పింక్ స్టోన్ వచ్చింది, చాలా చాలా ఎలిజెంట్ లుక్ ఉంది, పెట్టుకుంటే ఇలా ఉంటుందండి. సింపుల్ శారీస్ పైకి డ్రెస్సెస్ పైకి పిల్లలకైతే చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత ట్రెండీగా ఉంది పెట్టుకున్న తర్వాత. దీనికి కమ్మలు కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. సో చూడండి ఇలా వచ్చింది, మనకి పింక్ స్టోన్ అనేది చాలా చాలా బాగనిపిస్తుంది. దీన్ని కూడా అంతే అండి, పిల్లలకి ఇలా పెట్టొచ్చు, లేదంటే ఇలా పాపడి బిల్లల టైప్ కూడా పెట్టుకోవచ్చు శారీస్ పైకి. చూడండి ఎంత ట్రెండీగా ఉంది. మనం ఇలా సైడ్స్కి హెయిర్ పిన్ పెట్టేసుకుంటే సరిపోతుంది, చాలా చాలా బాగనిపిస్తుంది లుక్. సో అన్ని జ్యువెలరీ ఐటమ్స్తో పాటు వింటర్ వచ్చింది కదండి, సో చాలా చాలా విచ్చగా ఉండేటటువంటి జాకెట్ అయితే నేను పెడుతున్నాను. చూడండి ఎంత బాగుంది కదా, మనం ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కాంబినేషన్ కూడా చెప్పాను కదా, ఇప్పుడు మింట్ గ్రీన్ అయితే చాలా చాలా ట్రెండీగా ఉందండి, వేసుకుంటే కూడా చాలా విచ్చగా ఉంది. సో పైన క్యాప్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఫాక్స్ ఫర్తో వచ్చిందండి మొత్తం కూడా, అంటే చాలా వెచ్చగా ఉంటుంది, లోపల కూడా చాలా కంఫర్ట్గా ఉంది. సో మీకు ఇది ఎలా ఉంటుంది అనేసి ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో చూసినట్టయితే వేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి లుక్, వెనకాల క్యాప్ మోడల్ కూడా వచ్చింది. సో ఇలా పాకెట్స్ కూడా వచ్చాయండి, చాలా చాలా వెచ్చగా ఉంది, చాలా చాలా బాగుంది, క్వాలిటీ నాకు అయితే చాలా బాగా నచ్చింది. ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, కలర్ కాంబినేషన్ బాగుంది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేయండి. మనకి ఏదైనా కానీ నచ్చకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అమెజాన్లో హ్యాపీగా పర్చేస్ చేయొచ్చండి. అమెజాన్ అనేది మనకి సీఓడీ ఆప్షన్ ఉంది, రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు ఒకసారి లింక్ క్లిక్ చేసి చూడండి, దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. సో ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్యాంగిల్స్ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశానండి, వీటి యొక్క లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు కూడా అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చానండి, ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేసి చూడండి. ఈ యొక్క అవుట్ఫిట్ ఎలా ఉందనేసి నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం అసలు మర్చిపోద్దండి. ఫ్రెండ్స్ చూసారు కదండి మన ఈ వాల్టీ జ్యువెలరీ కలెక్షన్ అండ్ సూపర్ డూపర్ జాకెట్ ఎలా ఉందనేసి నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉందండి, శారీ మొత్తం కూడా చాలా షైనింగ్గా ఉంది, మనకి ఈ క్రాప్ టాప్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ ట్రెండీగా ఉంది. బెల్ట్ చూసినట్టయితే బెల్ట్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి, చాలా చాలా తక్కువ ప్రైస్ లోనే అమెజాన్ లో మనకు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ అవర్ ఛానల్ క్రియేటివ్ స్మార్ట్ వైఫ్ టిప్స్. బై బై.